హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్లో గివ్వివే అనేది రన్ అవుతుంది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మనం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్లో ఉన్న యాప్ ప్రతిదీ ఏమేమి పర్మిషన్స్ అనేది తీసుకుంటోంది అలాగే మీరు అది ఇదే యాప్లో మీరు ఏంటంటే ఆ పర్మిషన్స్ అనేది ఆటోమేటిక్గా అదే యాప్లో ఉండి ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆ పర్మిషన్ అనేది మీరు డిజేబుల్ అయితే కనుక చేయొచ్చు అనమాట ఈ కంప్లీట్ ఈ ప్రాసెస్ అంటే ఈ పర్మిషన్ సంబంధించిన మేనేజ్ అనేది ఎలా చేయాలి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది దాకా చూడండి చూసినాం మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు పర్మిషన్ మేనేజర్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ యాప్స్ అనేది చూపిస్తుంది అలాగే సిస్టమ్ యాప్స్ అనేది కూడా ఇందులో చూపిస్తుంది అనమాట ఈ రెండు కూడా మీరు ఇక్కడ నుంచి ఈజీగా చూసుకోవచ్చు ఇక్కడ ఆల్ యాప్స్ అనేది అయితే కనుక మొత్తం బాటమ్ సైడ్లో ఉంటుంది ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ అలాగే పర్మిషన్స్ అనేది కూడా మనకి సెపరేట్గా ఇక్కడ బటన్ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ లాస్ట్లో సెట్టింగ్స్ అయితే కనుక ఉంటుంది మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అయితే కనుక చేసుకోవాలి మనం ఫస్ట్ దీని మీద ట్యాప్ చేయండి ఓకే అనేది ప్రెస్ చేయండి చేసినది ఇక్కడ చూడండి మోర్ డౌన్లోడ్ సర్వీస్ అనేది ఉంది దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ ఉందనేది ఆప్షన్ అనేది వెతకాలి ఇక్కడ చూడండి పర్మిషన్ మేనేజర్ దాని మీద ట్యాప్ చేసి యాక్సెస్ అయితే కనుక ఎలో చేయాలి చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి సరిపోతుంది సింపుల్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సిస్టమ్ యాప్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా పర్మిషన్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ టాప్ సైడ్ మీరు అబ్జర్వ్ చేశారంటే కెమెరా అనేది ఉంటుంది మనకి అంటే కెమెరా ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటుంది మన మొబైల్లో అనేది కూడా మీరు మొత్తం లిస్ట్ అయితే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా కావచ్చు బ్యాక్ కెమెరా కావచ్చు యూట్యూబ్ కానీ మొత్తం ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కాంటాక్ట్స్ అంటే మన మొబైల్ కాంటాక్ట్స్ ఏమేమి తీసుకుంటుంది ఎవరెవరు తీసుకుంటున్నారో అంటే ఏ ఏ యాప్ పర్మిషన్ తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ లొకేషన్ సర్వీసులు కూడా ఏమేమి తీసుకుంటున్నాయి అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా అలాగే చాలా ఎస్ఎంఎస్ స్టోరేజ్ టెలిఫోన్ అంటే మనం ఫోన్ కాల్స్ చేస్తాం కదా దానికి సంబంధించింది కూడా చూపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అనేది మీకు తెలియాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి మనకి గూగుల్ క్రోమ్ అనేది కెమెరా పర్మిషన్ అయితే కనుక ఇప్పుడు ఆఫ్ చేసి ఉంది కదా ఇక్కడ మనకు బ్లూ కలర్ టిక్ అయితే కనుక రాలేదు గూగుల్ క్రోమ్కి అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు సింపుల్గా దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఆ పర్మిషన్ అనేది మనం ఈజీగా ఇక్కడి నుంచి యాక్టివేట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట వెంటనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది ఇక్కడ పర్మిషన్ అనేది క్రోమ్కి ఇచ్చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇందులో మీకు ఇంకో ట్రిక్ చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ చూడండి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో కాబట్టి ఏదైనా కూడా మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్న యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళండి బ్యాక్ వచ్చేయండి ఇక్కడ చూడండి మనకి ఏమేమి పర్మిషన్స్ అనేది పైన చూపిస్తుంది వస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఉండేలా చేయాలి మనం ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యేలా కాదు లాక్ స్క్రీన్ మీద కూడా చూపించేలా పర్మిషన్ ఇవ్వాలి నెక్స్ట్ అలాగే డిస్ప్లే విండో కూడా పర్మిషన్ అయితే కనుక ఇవ్వాలి పాపప్ విండోకి అది వచ్చి ఉండేలాగా మనకు కనపడాలి కాబట్టి నెక్స్ట్ అలాగే స్క్రీన్ షార్ట్ కట్ని కూడా మనం క్రియేట్ చేసుకుని ఉంచుకుందాం పనిచేస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పాపప్ కింద కూడా రన్ అవ్వాలా లేదా అనేది కూడా మీకు నచ్చితే కనుక ఇవ్వండి నేనైతే కనుక టెస్టింగ్ కోసం అయితే కనుక మొత్తం పర్మిషన్స్ అయితే కనుక ఇచ్చేసాను దీంట్లో బ్యాక్ వెళ్ళిపోదాం ఇప్పుడు మళ్ళీ యాప్ అయితే కనుక ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కెమెరాకి కాంటాక్ట్స్తో సంబంధం లేదు కెమెరా అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాను మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టాప్ సైడ్లో రాస్తుంది కెమెరా కెమెరాకి కాంటాక్ట్స్కి సంబంధం లేదు కానీ ఏంటంటే అంటే ఫోటో పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమందికి కాంటాక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత అలాంటి దానికోసం అని చెప్పి ఇక్కడ పర్మిషన్ అయితే కనుక తీసుకుంది సింపుల్గా మనం దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ చేసేసింది ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట సారీ నేను గూగుల్ డియో కాపాను ఇప్పుడు కాంటాక్ట్స్కి అయితే కనుక ఆపుతాను చూడండి వెంటనే ఆఫ్ చేస్తుంది అనమాట పర్మిషన్ అనేది మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు మనం కాంటాక్ట్స్లో ఏ పర్మిషన్ తీసుకుందనే చూద్దాం ఇప్పుడు మన మొబైల్లో కాంటాక్ట్స్ అనేది ఇక్కడ ఉంది కదా లాంగ్ ప్రెస్ చేసి చూడండి మనకి ఇక్కడ పైన వచ్చి వెళ్ళిపోతుంది అనమాట వెంటనే నోటిఫికేషన్ అనేది పర్మిషన్స్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి కెమెరాకి సంబంధించిన కెమెరా అది వెంటనే ఆగిపోయింది అక్కడ ఆఫ్ చేసాం ఇక్కడ ఆగిపోయింది అనమాట నెక్స్ట్ అలాగే చూసుకుందాం కాంటాక్ట్స్ ఇప్పుడు ఆన్ చేసేద్దాం ఎందుకంటే మళ్ళీ ఫోటో తీసి పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ బంద్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లొకేషన్ సర్వీస్ లొకేషన్ సర్వీస్లోకి వెళ్తే కనుక లొకేషన్ పర్మిషన్స్ అనేది ఏమేమి తీసుకుంటుంది అంటే ఏ ఏ యాప్ అనేది తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట వాట్సాప్ కూడా నేను ఆఫ్ చేసాను ఇప్పుడు ఆన్ చేద్దాం ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక ఓపెన్ చేద్దాం ఇక్కడ చూడండి పాపప్ విందు విండో వచ్చింది ఇక్కడ లొకేషన్ సర్వీసు కెమెరా మైక్ మూడో అనమాట వచ్చి చూపించి అలా వెంటనే వెనక్కి వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట మీకు అలా ఉండదు ఇది మళ్ళీ మీరు రెండోసారి ఓపెన్ చేసిన అనుకోండి సపోజ్ ఇలా ఓపెన్ చేయి ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం బ్యాక్గ్రౌండ్లో ఆ ఒక్క యాప్ అయితే కనుక ఉంచాను రెండోసారి కూడా చూపించింది అనమాట మనకి మీరు ఓపెన్ చేసినప్పుడల్లా ఆ యాప్ ఏదైతే పర్మిషన్స్ తీసుకుంటుందో అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ నేను గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే కనుక ఓపెన్ చేశాను ఇక్కడ చూపించట్లేదు మనకి నెక్స్ట్ మనం ఎస్ఎంఎస్ అయితే కనుక ఓపెన్ చేద్దాం ఇక్కడ పర్మిషన్స్ ఏం చూపించట్లేదు మనకి నోటిఫికేషన్లో నెక్స్ట్ గ్యాలరీ గ్యాలరీ అన్లాక్ చేసి చూద్దాం ఏమేమి చూపిస్తుంది అనేది చూద్దాం ఇక్కడ కూడా మనకు పర్మిషన్స్ అయితే కనుక ఇందాక చూపించిన గ్రో గూగుల్ క్రోమ్ టైంలో చూపించినట్టు ఇప్పుడైతే కనుక చూపించట్లేదు యాప్ అయితే కనుక మళ్ళీ లోడ్ అవుతుంది మనకి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేద్దాం క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మూడోసారి మనకి అది చూపించట్లేదు అనమాట అంటే ఇది రెండు మూడు సార్లు మీరు మెయిన్ ఏంటంటే ఈ యాప్ వల్ల ఉపయోగం ఈ పర్మిషన్ మేనేజర్ అనేది మీరు ఆటోమేటిక్గా ఇక్కడ పర్మిషన్స్ అయితే కనుక ఈజీగా అంతమాటు మనకి యాప్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరాకి పర్మిషన్స్ ఆపడం ఇవన్నీ చేయక్కర్లేదు సింపుల్గా ఇక్కడ ఆఫ్ అనుకోండి అక్కడ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట మీకు ఇందాక చూపించాను కదా ఆ రకంగా అనమాట ఈ రకంగా మీకు ఈ పర్మిషన్ మేనేజర్ అనే యాప్ అయితే కనుక ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలు కలుద్దాం ఈ వీడియోలు ఇంతే బాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో